పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్య శతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం గానలోలుడు కృష్ణుడు కానలోన జారు యమునా నదీ పరిసరములందు వేణునాదంబు పూరించి విమల చారు గీతికల నింప పల్లవీ కీరవాణులాల మందలతో గూడి ఆలకించి మోహమున మున్గిరపుడు మనోహరత్వమేమి తట్టెనో వారి కంది ఏమి శక్తి విలువడెనో మేము చెప్పగా విరచుంటింటింటిమి ఆ రహస్యము విప్పగా నేరకుంటిమి అది కలుషితము కాజాలదది నిజంబు అది రసస్వరూపమును దివ్యామృతంబు దానిలో దాగియున్న ఉన్న చెప్పగాలేము మాకది చేత కాదు మా కలము వ్రాయదందున్న మహిమయేమో మా కలము వ్రాయదందున్న మర్మమేమో ఎరిగి ఉండియు మాట తెలిసి ఉండియు పలుకదు తెలియనట్లు కవి ఎరుంగని అర్ధంబు కలమదెట్లు తెలుపునని మీరు లోలోన తలపవచ్చు జడమునకు తెలివి లేదని నిజమే అది ని నియతి చేత ఉవిళుల నూరుచుండును ఉసుపోక మురళియును మా కలంబును మున్నుకపుడు కానలో కర్రలగుట శ్రీకాంతుడచట పాడి మోళ్ళ చిగిర్పించే పటరాని మోదమున రాగరసముతో పోల్చి పోల్చి మహావాసన కుల క్రమాగతముగ వచ్చి ఆవేశమున చెప్పవచ్చు చుండు చెప్పనని చెప్పి వెంటనే చెప్పుచుండు ఆ చరిత్రంబులు ఆ కాలము ఆ విలాసము ఆ వినోదపు చర్యలీ అక్షులకును కట్టినట్టుల రూపింపకడిగినప్పుడు ఎవని స్మరించునో అది ఎవని మూర్తి లీల పరికించునో చెప్పజాలదైన నాలుకను బోలు తన రెండు నాలుకలను విప్పి బ్రహ్మాండ భాండము విప్పునట్లు వ్రాయగలదది ప్రజల హృత్ఫలకములను వ్రాసి చూపించునది ప్రేమ పాఠములను ఈ మహాసృష్టి ప్రకృతి వర్ణించునట్లు ఈ మహాసృష్టి భ్రాంతి నిర్జించినట్లు తేలిపోదింత ఎంత వాజ్జాలమందు ఆగిపోదింత ఎంత దవ్వైన చోట పాటయందు ఆసక్తిగల కృష్ణుడు అడవి ఎందలి అందమైన యమునా నది సమీప ప్రాంతములందు మురళీనాదముతో నిర్మలము మనోహరములైన గీతికలను నింపగా చెట్లు మధురధ్వనిగల స్త్రీలు ఆవుల మందలతో కూడి ఆలకించి మోహములో మునిగిపోయిరి అప్పుడు వారికి ఏమి పరవశం కలిగేనో అందులో ఏమి శక్తి వెలువడేనో మేము చెప్పుటకు భయపడుచుంటిమి ఆ రహస్యము విప్పలేకున్నాము కానీ అది పాపపు భావము కాజాలదు అది మాత్రము నిజము అదే దివ్యమైన నాశనము లేని అనగా సావు పుట్టుకలు లేని పరబ్రహ్మస్వరూపము అందులో దాగి ఉన్న అన్ని అర్ధములను మేము చెప్పగాలేము ఆ పని మా వల్ల కాదు మా కలము అందలి గొప్పతనమును రహస్యమును రాయదు తెలిసి ఉన్నప్పటికీ ఏమీ తెలియనట్లు మాట్లాడదు ఏమీ తెలియనట్లు నోరు విప్పదు అనగా ఏమీ రాయదు కవికి తెలియని అర్థము కలము ఎట్లు తెలుపగలదని మీరు మనసులో అనుకోవచ్చు అచేతనమైన కలముకు తెలివి లేదని పలుకవచ్చును అది నిజమే కానీ ఒక్కొక్కప్పుడు పూర్వజన్మల వాసనయను భాగ్యము చేత కలిగిన సహజ బుద్ధి చేత చెప్పుటకు సాహసించును ఉపుసుపోక ఉత్సాహముతో తొందరపడుచుండును పూర్వముకప్పుడు మురళియు మా కలమును అడవిలో కరలై ఉన్నవి శ్రీకృష్ణుడు అక్కడ పాడి మోడులను చిగురింపజేసెను పట్టరాని సంతోషము వలన రాగధ్వనితో ఇమిడించి ఇమిడించి ఆ మహావాసన వంశ పారంపర్యముగా వచ్చి ఆవేశమున చెప్పుటకు వచ్చుచుండెను చెప్పనని పలికి వెంటనే చెప్పివేయును ఆనాటి చరిత్ర ఆ కాలము ఆ విలాసము ఆ వినోదపు చర్యలు ఈ కన్నులకు కట్టినట్లు తెలియజేయుటకు ప్రయత్నము చేసినప్పుడు ఎవరిని తలచునో ఎవరి ఆకారమును లీలగా చూచునో చెప్పలేకపోయినప్పటికీ నాలుకను పోలిన తన రెండు నాలుకలను విప్పి విశ్వమండలములోని రహస్యములను విప్పినట్లుగా ప్రజల హృదయ పటములపై వ్రాయగలదు ఈ మహాసృష్టి యొక్క స్వభావమును వర్ణించునట్లు ఈ మహాసృష్టి యొక్క భ్రాంతిని గెలిచినట్లు ప్రేమ పాఠములను రాసి చూపించును మాటల సమూహమునందు కొంచెము తేలిపోదు దూరముగా ఆగిపోదు ప్రదేశములు ఎంత దూరములో ఉన్నను వాటిని వర్ణించుటయందు కొంచెము కూడా ఆగిపోదు అమ్మల ప్రత్యూష సమయ సీతా నిలంబులురలు తటపు పరిసరమునందు పులిన సీమల కూర్చుండి విలసద భ్రగోళమందున దృక్కులు గొలిపి కొలిపి చాతకము రెక్కలార్చి చాలాసేపు విసువకుండంగా గురుచు మసకలోన కరిగి తిరిగి క్రిందకు వచ్చునట్లు చూచి విశ్వనాటక రంగ ప్రవేశమైన భ్రాంతి నిజ సతీ ప్రేమాక్షరముల ఎందు తొలగి నిర్వాణ పదముతో గలసిపోయే నిర్మలమైన ఉదయపు చల్లగాలు నది ఒడ్డు యొక్క పరిసరమునందు దొర్లునప్పుడు ఇసుక తినెలపై కూర్చొని ప్రకాశవంతమైన ఆకాశ మండలమున చూపులు నిలిపిన వానకోయిల తన రెక్కలు ఆడించి విసుగు లేకుండా చాలాసేపు ఎగురుచు ముని చీకటిలోకి వెళ్ళి తిరిగి క్రిందికి వచ్చునట్లు చూసి విశ్వము అనేడు నాటక రంగమందు ప్రవేశించిన భ్రాంతి తన భార్య అనే ప్రేమపూర్వక అక్షరములయందు తొలగి సర్వశ్రేష్ఠమైన మోక్షస్థానముతో కలిసిపోయాను అనగా అజ్ఞానమును చీకటి తొలగిన జీవుడు తన పూర్వస్థితి తెలుసుకొని పరమాత్మ స్వరూపమందైక్యమగును అని భావము